తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధాన భూమిక పోషించారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మీరు భువనగిరి ఎంపీగా పోటీ చేయబోతున్నారనేటువంటి వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి సునేష్ సునీల్ కనుగోలు గారు చెప్పిన వారికి మాత్రమే టికెట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏంటి ప్రజాక్షేత్రంలో ఆయన సర్వే చేయించారా మీ గెలుపు ఖాయమని ఆయన భావించారా రానున్న లోక్సభ ఎన్నికల్లో మీకు భువనగిరి నుంచి ఎంపీ స్థానంగా ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఏం చెప్తారు నేను గత ఐదేండ్లుగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పనిచేసిన ఉపాధ్యక్షునిగా ఎన్నికల ముందు సోషల్ మీడియా మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను సరి అయిన దారిలో అంటే సరైన ఇన్ఫర్మేషన్తో అయినటువంటి ట్రైనింగ్తో మా అధికార ప్రతినిధులు కూడా నాకిందినే ట్రైనింగ్ అంటే రోజు కంపల్సరీ వాళ్ళకు మార్నింగ్ ఏం చేయాలి మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యకి ఎలా తీసుకుపోవాలి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎలి ఎలా తిప్పికొట్టాలి అది ట్విట్టర్ ఎక్స్ మాధ్యంలో కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళ చేసే చెడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విజయవంతమైన ఇకపోతే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏడు కాన్స్టిట్యున్సీలలో కూడా నేను ప్రచారం చేసిన మా పిసిసి అధ్యక్షులు ఈరోజున్న ముఖ్యమంత్రి గారిని నాలుగు నియోజకవర్గాలు ఆయనతో కలిసి వెళ్ళిన జనగామ నెకెర్కల్ తుంగతూర్తి ఆలేర్ల రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ కండక్ట్ అది ఇబ్రహీంపట్నం ఐదు నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది సో తుంగతూర్తిలో కూడా పది రోజులు పదిహేను రోజుల ముందు శామ్యుయల్ గారికి టికెట్ ఇస్తే నేను అక్కడ పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది ఎందుకంటే నా సొంత నియోజకవర్గం అది సామ్యూల్ గారు ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక ఉద్యమకారుడు కానీ కాంగ్రెస్ పార్టీతోటి ఎక్కువ సంబంధాలు లేకుంటే మా వ్యవస్థ మొత్తాన్ని నేను ఒక దాడిలో గాడిలో పెట్టి ఈ ఎన్నికలో యాభై ఐదు వేల మెజార్టీతో గెలుపు చేయడానికి నా స్వయం కృషి ఉంది నేను రోజు ఐదు గంటలు మూడు గంటలు పడుకున్నంతే ఓకే సో నా నియోజకవర్గమే కాకుండా అటు ఆలేరులో తిరిగిన ఇటు నకెరకల్లో తిరిగిన సో నాకు డెఫినెట్గా ఇప్పుడున్న పట్టు యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ అన్ని విభాగాలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిని ఏదైనా అవసరం ఉంటే పలికే వ్యక్తిని మా నియోజకవర్గం నుంచి ఆపదకు వచ్చిన వాళ్ళకు సో నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అధిష్టానం కూడా నన్ను దగ్గర నుంచి చూసింది ఎన్నికల నేను చేసినటువంటి పనిని అది మీడియా ఇన్ఛార్జ్గా నన్ను జయరాం రమేష్ గారు అందరు నాకు రోజు టచ్లు ఉండేది ఢిల్లీ నుంచి అయిపోయినాక కూడా మా మాణికరావు ఠాకరే గారు జయరాం రమేష్ గారు పవన్ కీరా గారు సునీల్ కన్వాల్ గారు నాకు కంగ్రాటేషన్స్ కూడా చెప్పారు బ్రహ్మాండమైన పని చేశారు మీరు వాళ్ళ సహకారంతో చేసినాం వాళ్ళు చెప్పిన పనులు మేము ఇంప్లిమెంట్ చేసినాం అలాగే శామ్యుయల్కి టికెట్ వచ్చినప్పుడు కూడా నాకు అధిష్టానమే చెప్పింది నువ్వు పోయి అక్కడ ఉండాల్సి వస్తుందని ఒక్కొక్క సీట్ మాకు అవసరం కాబట్టి సో ఇంత పరిచయం ఉన్న వ్యక్తిని నా క్యాలిబర్ మీద నమ్మకం ఉంది అధిష్టానానికి కాబట్టి కంపల్సరీగా నాకు టికెట్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను మళ్ళీ పోయి పైరో చేసుకోవాల్సిన పని లేదు నా గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు నాది ఒక తెలిసిన పుస్తకం ట్రాన్స్పరెన్సీ తోటి ఉన్న నేను ఒకవేళ నిజంగా భువనగిరి నియోజకవర్గం ఎంపీ స్థానంలో మీకు అవకాశం వస్తే మీరు అక్కడ పక్కాగా గెలుస్తారా అంటే ఏం చెప్తారు మీరు ఒకసారి చూసినట్టయితే ఆరు నియోజకవర్గాలు గెలిచినా మొన్న ఒక్కొక్క నియోజకవర్గం యాభై వేలు తక్కువ లేకుండా గెలిచినాం ఓడిపోయిన నియోజకవర్గంలో పదిహేను వేలతో ఓడిపోయినాం జనగామ మేము టోటల్గా మూడు లక్షల మెజార్టీ తోటి గెలిచినాం అక్కడ సో మూడు లక్షల మెజార్టీని ఇంత షార్ట్ టర్మ్లో నాలుగు నెలల్లో మనం చేజార్చుకునే పరిస్థితి నాలంటూ అనుకుంటుంది ఎందుకంటే నేను నెంబర్ వన్ సబ్జెక్ట్ ఏ బూత్ మేనేజ్మెంటు ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది నాది ఎక్కువ క్రియాశీలకమైన నా పని కర్ణాటక ఎన్నికలు గోవా ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలల్లో నెల నెల ఉన్న నేను కొంతమందిని గెలిపించుకొనికి సో నాకున్న సబ్జెక్టే అది ఎక్కడ అవకాశం లేదు ఓడిపోయే పరిస్థితి ఉంది అన్నప్పుడు పోయి పనిచేసే వ్యక్తిని నేను మూడు లక్షల మెజార్టీ ఉన్న కాన్సెన్సీలను నేను ఇంకొక యాభై వేలు మెజార్టీ తెచ్చుకోనికి ప్రయత్నం చేశా తప్ప తగ్గించే ప్రయత్నం అయితే చేయా మరి ఆ క్యాలిబర్ ఉన్న వ్యక్తిని ఓకే కోమటిరెడ్డి బ్రదర్స్కి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అసలేంటి విభేదాలు గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ నేను ఎవరో అన్నారు అంటూ కూడా మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడేంటి ఆ పరిస్థితి అదే పరిస్థితి ఉందా ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి రెడ్డి సోదరులు కూడా నాకు యూత్ కాంగ్రెస్ నుంచి పరిచయము కొన్ని కొన్ని సందర్భాలల్లో మనస్పర్ధాలు వచ్చి ఉంటే యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అడిగినప్పుడు నాకు అవకాశం రాలేదని కానీ ఈ గత మూడు నాలుగేళ్ళ నుంచి కోమటి రెడ్డి గారితో సత్సంధం సత్సంబంధాలు ఉన్నాయి ఆయనతో ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అయినా ఓకే అంటే మీ గెలుపు కోసం వాళ్ళు కృషి చేస్తారా మరి పర్సెంట్ నా గెలుపు కోసం కృషి చేస్తారు నన్ను ఎంకరేజ్ కూడా చేస్తారు వాళ్ళు ఈసారి ఎందుకంటే ఇద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు రాజగోపాల్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు నిజంగానే వాళ్ళు ఇద్దరి మధ్య ఇద్దరులో లాస్ట్ టైం కోమటిరెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి ఎంపీకి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా ప్రాపర్గా అకామిడేట్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఏం పొలిటికల్గా కొత్త నాయకత్వాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మా నల్గొండ నియోజకవర్గంలో ఒక్క కొత్త నాయకుడు కూడా రాలే అప్పుడున్న నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి గారు కోమటిరెడ్లు వీళ్ళేవురు తప్ప కొత్త నాయకత్వం అనేది పార్టీకి కూడా అవసరం ఈరోజు పనిచేసే కార్యకర్తకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది రావచ్చు కొంతమంది పారాషూట్లు బ్రహ్మాండమైన కాన్స్టిట్యున్సీ అని చెప్పి అమెరికా నుంచి దిగొచ్చు లేకపోతే ఎవరి కుటుంబంలోనైనా ఎవరి పిల్లలు దిగొచ్చు ఎవరైనా దిగొచ్చు కానీ నా కష్టము నా శ్రమ నాకున్న ఫోకస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటుంది పార్టీ అని ఓకే అంటే భవిష్యత్తులో కిరణ్ కుమార్ రెడ్డి గారిని మేము ఒక ఎంపీగా చూడబోతున్నాం అయితే ఈరోజైతే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా ఉన్న పరిస్థితి ఓకే లోక్సభ ఎన్నికలు దగ్గర పోతున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలను కైవసం చేసుకోబోతోంది అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ హైదరాబాద్ నగరం మనం డిస్కస్ చేసుకున్నాం మనం వీక్ ఉన్నాం గతంలో సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి కూడా వీక్ ఉన్నాం పోతే చేవెళ్ల పార్లమెంటు కూడా మనం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాం నల్ మహబ్బాద్ వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి నల్లగొండ భువనగిరి మహబూబ్నగర్ నగర్ కర్నూల్ ఇవన్నీ కూడా కాంగ్రెస్కి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ సీట్స్ ఇప్పుడు మేము బ్యాగింగ్ చేసుకోవాల్సింది జైరాబాద్ మెదక్ అటు పోతే నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ కాన్స్టిట్యెన్సీలలో మనం వీక్ ఉన్నాము అక్కడ వీక్ అనేది మనకు సమయం ఉంది ఇప్పుడు రెండు మూడు నెలలు ఎందుకు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు గెలిచే పరిస్థితి ఉన్నటువంటి బాల్కొండలో కూడా సునీల్ రెడ్డి అనే వ్యక్తి ప్రశాంత్ రెడ్డి మీద లాస్ట్ మినిట్ దాకా ట్రైనింగ్ ఉన్నాడు సో ఈ స్వల్ప మార్జిన్తో ఎందుకు ఓడిపోయినాము అర్బన్ గెలి రూరల్ గెలిచినాము నిజామాబాద్ అర్బన్ ఓడిపోయినాము అట్లా కొన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది అభ్యర్థి ఎవరికిస్తే ఈ ఏడు నియోజకవర్గాలలో నాయకులతో సమన్వయం చేసుకోగలుగుతారు ఎన్నిక చేసుకునేటువంటి వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బు ఒక్కటే కాదు ఎన్నిక చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్నాం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా దిక్కులు మా దగ్గర ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు పోయినసారి ఏడుకేడు లేని నియోజకవర్గాలు కూడా ఎంపీ గెలిచిన పరిస్థితి ఉంది అది నాయకుల్ని పట్టి ఉంటుంది మూడు లక్షల యాభై వేలు మైనస్ ఉండే మల్కాజ్గిరి పోయినసారి కూడా ఒక్క కార్పొరేటర్ లేకుండే మా దగ్గర రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల ఓట్లతో గెలిచారు ఆ రోజు నగర్కల్ ఎమ్మెల్యే గెలిచి వెళ్ళిపోయిండు ఆ రోజు కేవలం మున్గోడు ఎమ్మెల్యే ఒక్కడే ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరు వేలు ఓట్లతోటి గెలిచారు